విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో వెల్లంకి బీజేపీ కార్యాలయంలో రైతులకు అవగాహన కల్పించారు. బీజేపీ కిసాన్ మోర్చా ఉత్తరాంధ్ర జోన్ సోషల్ మీడియా కన్వీనర్ పివివి ప్రసాద్రావు పట్నాయక్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ వ్యాపారంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులందరికీ ఆర్గానిక్ సేంద్రీయ ఎరువులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఏలేరు జ్యోతి సిహెచ్ లక్ష్మి మందులు ఏ విధంగా వాడాలో వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు మండల పార్టీ అధ్యక్షులు మీసాల రామనాయుడు మాజీ బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సత్యనారాయణ రైతులు తదితరులు పాల్గొన్నారు. అయితే మీ అందరికీ హెల్త్ గురించి అవేర్నెస్ చేయడానికి మేము వచ్చాం. మేము తెచ్చామని మీరు కంపల్సరీ కొనాలని రూల్ ఏం లేదు. అయితే అవేర్నెస్ కల్పించడం మా బాధ్యత కాబట్టి చెప్తున్నాం. మేము ఇక్కడ డాక్టర్స్ కాదు, ఓన్లీ హెల్త్ ప్రొవైడర్స్. అంటే మీరు హెల్త్ బాగు చేసుకోవడం కోసం కావాల్సిన సలహాలు సూచనలు మాత్రమే మేము ఇస్తాం. అది కూడా ఇప్పుడు ఫార్మాసిటికల్గా మెడిసిన్ వాడి హెల్త్ పాడవకుండా మనం తీసుకునే ఫుడ్ ద్వారా, ఆర్గానిక్ వాటితోటి, సేంద్రీయ పద్ధతుల్లో పండించిన వాటితోటి, ఆ ఫుడ్ సప్లిమెంట్ ద్వారా మీకు మంచి ఆరోగ్యాన్ని అందించాలనే కృషితో మేము మీకు అందరికీ అవేర్నెస్ కల్పించడానికి వచ్చామండి. ఇది ఫస్ట్ అయితే యాసిడిటీ. ఇది రైతులకి చాలా ఉపయోగకరం అవుతుంది. ఎన్నో కెమికల్స్ మందులు వాడి పంట దిగుబడి రాక బోల్ డబ్బులు మొదలు పెట్టి ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మనం తినే ఫుడ్ ఆరోగ్యంగా బలంగా మనల్ని తయారు చేయడానికి ముఖ్య కారణం రైతులే. దేశానికి వెన్నెముక అంటారు కదా, అలాంటి రైతులు మంచి ఆహారాన్ని పండించాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఇది సేంద్రీయ ఎరువులతో తయారయ్యింది. దీన్ని కనుక మనం వేసే పంట పొలాల్లో దేనికైనా, ఒక వరి అని కాదు, కూరగాయలు, పళ్ళు, పువ్వులు, ప్రతి దానికి దీన్ని వాడచ్చు. ఇది ఒక ఎకరానికి ఒక లీటర్ సరిపోతుంది. అంటే మీరు వాడుకునే ట్యాంకులు ఉంటాయి కదా, స్ప్రే చేస్తారు, ఆ ట్యాంకు 20 లీటర్ల ట్యాంక్ అయితే ఇది ఒక 20 ml ఈ కప్పు. ఆ 20 ml వేస్తే సరిపోతుంది. మీరు వాడేది ఏదైనా, ఏ పురుగు మందైనా కావచ్చు, దాంతో ఇది కలిపితే దాని పవర్ ఇది పెంచుతుంది. ఇది ఒత్తిడిగా పనిచేస్తుందని మేము చెప్పాం. దాంతో పాటుగా దీన్ని కలపాలి. కలిపితే దాని యొక్క పవర్ని పెంచి పంట నాశనం అవ్వకుండా నీటి ఎద్దడి నుంచి 18 రోజుల పాటు కాపాడుతుంది. ఎలాంటి తుఫాను గాలివాన వచ్చినా సరే పంట నాశనం అవ్వకుండా రక్షణ కవచంగా ఇది పనిచేస్తుంది. పంటకి చీడ పురుగు, అగ్గి తెగులు ఇలాంటివి ఏవి రానివ్వదు. పురుగులు లేని పదార్థాలు మనకి లభిస్తాయి అన్నమాట, పళ్ళు కానీ కూరగాయలు కానీ అధిక దిగుబడి.